हाय हेलो वेलकम टू माय चैनल तेलुगु टेक विंग्स। सो फ्रेंड्स ई रोज कोई जॉब अपडेट्स गुरिंचि तेलुसुकुंदाम। अंदुलो फस्ट वन वच्चेसि इक्कड मनकु एससीएल सिंगरेणी कॉलरीस कंपनी लिमिटेड नुंचि मन स्किल्स की संबंधिंचिनटुवंटि जॉब्स अयिते इक्कड पडडम जरिगिंदि। सो इक्कड मनकु एडु रकालैनटुवंटि जॉब्स कि अयिते वाकिन्स की इक्कड वाळ्ळु इल्लडम जरुगुतुंदि। सो इवन्नी कूडा मेडिकल की संबंधिंचिनटुवंटि जॉब्स। सो इवन्नी कूडा कंपलसरी डाक्टर की संबंधी जॉब्स। क्वालिफिकेशन चूसक पीजी क्वालिफिकेशन इन स्पेशालिटी कंसर्न्ड। सो इवन एमबीबीएस तरवा पीजी चालमे जॉब्स एलिजिबिलिटी पल्मोनोलॉजिस्ट एनेस्थेसिस्ट हेल्थ ऑफिसर्स ऑप्थाल्मोलॉजिस्ट जनरल मेडिसिन रेडियोलॉजिस्ट ईएनटी सर्जन इला एडु रकालैनटुवंटि पोस्ट उन्नाई। सो वीटिकि संबंधी वर्किंग प्लेसेस वच्चेसि कोत्तगूडेम रामगुंडम रामकृष्णापूर बेल्लंपल्ली अंड भूपालपल्ली। सो इक्कडैते जॉब अयिते चेयवाल्सि वस्तुंदि। सो इक्कड मनकु ई जॉब्स की संबंधिंचिनटुवंटि इंटर्व्यूस अयिते मनकु कनेक्ट चेयडं पडुतुंदि। अदि एक्कडंटे थर्ड फ्लोर सिंगरेणी भवन रेड हिल्स लकड़ी कापूल हैदराबाद। सो हैदराबाद लो अयिते ई जॉब्स की संबंधिंचिनटुवंटि इंटर्व्यूस अयिते कनेक्ट चेयडं जरुगुतुंदि। सो इंटर्व्यू डेट వచ్చేసి మనకి ఇక్కడ 5th June 2021। सो ఆ రోజు అయితే ఇంటర్వ్యూస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది। ఇప్పుడు COVID-19 దృష్ట్యా సో ఈ జాబ్స్ ని అయితే ఇక్కడ వీళ్ళు ప్రిఫర్ చేయడం జరుగుతుంది। ఇవి పూర్తిగా కాంట్రాక్ట్ బేసిక్స్ కి సంబంధించినటువంటి జాబ్స్। సో ఇవి ఇక్కడ మనకు ఓన్లీ 6 మంత్స్ పర్పస్ మాత్రమే ఈ జాబ్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది। సో దీనికి అప్లికేషన్ చేయడానికి ఒకసారి ఎస్సీఎల్ మెయిన్ వెబ్సైట్ అయినటువంటి sclminds.com లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు। టిఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న ఒక మీటింగ్ అయితే ఇక్కడ జరగడం జరిగింది। సో ఆ మీటింగ్లోని ముఖ్యాంశాలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే అంటే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అన్ని న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది। అందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే అందులో ముఖ్యంగా డిపార్ట్మెంటల్ టెస్టులు ఏవైతే పదోన్నతులకు సంబంధించినటువంటి టెస్టులు ఉన్నాయో వాటి గురించి చర్చించుకున్నారట। అలాగే టిఎస్పిఎస్సి జూనియర్ స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ గురించి చర్చించుకున్నారట। అలాగే టిఎస్పిఎస్సిలో ఆన్లైన్లో ఇప్పటివరకు ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారో వాటి గురించి డిస్కస్ చేశారట। అలాగే మరికొన్ని బేసిక్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకున్నారట। తప్పితే ఉద్యోగ నియామకాలు ఎప్పుడు వేయాలి, ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఆస్పిరెంట్స్కి ఎలా ఇవ్వాలి, ఏ టైంలో ఏ ఉద్యోగ ప్రకటన చేయాలి అనే విషయాల గురించి ఏమాత్రం ఇక్కడ చర్చించుకోలేదట। అంటే ఉద్యోగ నియమాలకు సంబంధించినటువంటి ఎలాంటి చర్చ అనేది నిన్న జరిగినటువంటి మీటింగ్లో జరగలేదు। సో అభ్యర్థులు ఇక్కడ ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆశలు ఇక్కడ అన్నీ కూడా అడియాశ అయినట్టే మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది। సో ఇక్కడ ఏమైతే మనకు కొన్ని ప్రమాణాలు చేశారో, కొన్ని గైడ్లైన్స్ వచ్చాయో గవర్నమెంట్ నుంచి 50,000 పోస్టులు కానీ లేకపోతే 100,000 పైచిలుకు పోస్టులకు సంబంధించినటువంటి ఎలాంటి మనకి ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఎలాంటి న్యూస్ కూడా మనకు అక్కడ చర్చ జరగలేదని మనకు తెలుస్తుంది। ఓవరాల్గా టిఎస్పిఎస్సి నుంచి ఏదో వస్తుందని చెప్పేసి ఎదురు చూసినటువంటి అభ్యర్థులు ఇక్కడ చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే అవడం జరిగింది। సో చూద్దాం ఈరోజు June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, మరి ఈరోజు ఏమైనా నోటిఫికేషన్స్ వస్తాయా, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా వస్తాయా। సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. సో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒకసారి ఆర్టికల్ మనం చూసినట్లయితే చేసింది చారానా చేయాల్సింది బారానా అని చెప్పేసి ఉండడం జరిగింది। తీసేసిన ఉద్యోగాలు 10,000 పైమాటే, గ్రూప్ వన్ నోటిఫికేషన్ జాడలేదు, నిరుద్యోగ భృతి ఎక్కడ అని చెప్పేసి మనకు కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది। అందులో ఏది కూడా ఇక్కడ మనకు నెరవేరలేదు. సో అది నెరవేరకపోను కొత్త నోటిఫికేషన్లో కూడా జాడలేదు. సో చాలా అంటే చాలా మనకి ఇక్కడ క్లారిటీగా క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది। ఏది ఏమైనప్పటికీ ఎంతగానో ఎదురు చూసినటువంటి ఆస్పిరెంట్స్ అయితే ఇక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వడం జరిగింది। So thanks for watching this video.